ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఈ నెల 16న జరగనుండడంతో అధికార విపక్ష పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర మంత్రులను రాష్ట్ర నాయకత్వాన్ని ప్రచారంలోకి దింపింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు బహిరంగ సభలతో ప్రచారాలను హోరెత్తిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులను తమకు మద్దతిస్తున్న టీడీపీ వైసీపీ రాష్ట్ర నేతల్ని కూడా ప్రచారానికి దింపింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ పాలేరులో పాగా వేసి ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పద్ధతులు అవలంబిస్తున్నాయి. అధికార పార్టీకి ప్రభుత్వ అధికారుల నుండి సహకారం అందుతుందన్న భావనతో కాంగ్రెస్ పార్టీ రోజుకో అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇస్తోంది. రోజురోజుకు మారుతున్న పరిణామాలతో పాలేరు ఉప ఎన్నిక సజావుగా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాలేరు నియోజకవర్గంలో మిలిటరీ బలగాలు పోలీసులతో సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు చేస్తూ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురవ్వకుండా వారిని చైతన్యపరిచేందుకు విస్తృతంగా తిరుగుతున్నారు. పోలీసులు 4 బ్యాచ్లుగా నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 20 లక్షల నగదు పట్టుబడింది. స్వీప్ టీమ్స్ అని ఉంటున్నాయి. ఈ స్వీప్ టీమ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. వారితో పాటు ఈసారి కళాజాత బృందాలు కూడా చేశాము. వాళ్ళకి ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్లు కూడా తీపిచ్చి కళాజాత బృందంతో పాటు ఒక రెవెన్యూ ఆఫీషియల్ ఒక పోలీస్ ఆఫీషియల్ వెళ్ళి దాదాపు ఒక 65 గ్రామ పంచాయతీల్లో మనకు మేజర్ కాన్సన్ట్రేషన్ గ్రామ పంచాయతీలు ట్రైబల్స్ ఉన్న గ్రామ పంచాయతీల్లో ట్రైబల్స్తో ఉన్నటువంటి బృందాలు సంచరించి వీవీప్యాట్ని ఎలా చేయాలి, ఓటింగ్ని ఎలా ఉపయోగించుకోవాలి కూడా తెలియజేస్తారు. ప్రచారానికి అనుమతి లేకుండా తిరుగుతున్న 30 వాహనాలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగవచ్చనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. భారత్ టుడే భారతీయుల హృదయ స్పందనా.